ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే బ్లాగ్స్ ఎడ్యుకేషనల్ సిరీస్. ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు బిట్స్. ఫిఫ్త్ క్లాస్లో ఈరోజు వచ్చేసి థర్డ్ లెసన్ చెప్పుకోబోతున్నాము, ఫిఫ్త్ క్లాస్ తెలుగు కంటెంట్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ లెసన్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం పాఠ్యభాగ ఉద్దేశం. మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సాలార్జంగ్ మ్యూజియం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? డైరీ. సాలార్జంగ్ మ్యూజియం ఎచ్చట కలదు. మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. ఐ రిపీట్, సాలార్జంగ్ మ్యూజియం ఎచ్చట కలదు అంటే మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ ఫిషా అనే ప్రాంతంలో. సాలార్జంగ్ కుటుంబానికి చెందిన ఎవరు? ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించాడు. మీర్ యాసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ 3. వెరీ ఇంపార్టెంట్, మీర్ యాసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ 3. నెక్స్ట్, సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంటుంది? అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియంను ఎప్పుడు ప్రారంభించారు? 1951 డిసెంబర్ 16. ప్రారంభించారు. సాలార్జంగ్ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ ఏది? గంటల గడియారం. వెరీ ఇంపార్టెంట్, గంటల గడియారము. సాలార్జంగ్ మ్యూజియంలోనున్న రెబక్కా శిల్పం చెక్కింది ఎవరు? జీబి బెంజోని, ఇటలీ దేశస్థుడు. జీబి బెంజోని అనే ఇటలీ దేశస్థుడు. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్కు కుర్చీలు, టిపాయిలు బహూకరించింది ఎవరు? మైసూర్ రాజు అయిన టిప్పు సుల్తాన్కు కుర్చీలు, టీపాయిలు బహూకరించింది ఎవరు అంటే ఫ్రాన్స్ రాజు లూయిస్ సిక్స్టీన్. ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 అనే వ్యక్తి మైసూర్ రాజు అయిన టిప్పు సుల్తాన్కు కుర్చీలు, టీపాయిలు బహూకరించారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనక నుండి చూస్తే ఆడ మనిషి కనిపించే చెక్క బొమ్మను చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. ఆడ మనిషి మార్గరిట్టా, మగ మనిషి మెఫిస్టో ఫిలిప్స్. ముందు నుండి చూస్తే మగ మనిషిలాగా, వెనుక నుండి చూస్తే ఆడ మనిషిలాగా కనిపించే చెక్క బొమ్మ ఒకటి ఆ మ్యూజియంలో ఉంటుందన్నమాట. ఆ చెక్కిన శిల్పి ఎవరు అంటే ఫ్రాన్స్ దేశస్థుడు. ఆడ మనిషిగా కనిపించే ఆమె పేరేంటి అంటే మార్గరిట్టా. మగ మనిషిగా కనిపించే వ్యక్తి పేరు మెఫిస్టో ఫిలిప్స్. చెక్కిన వ్యక్తి ఫ్రాన్స్ దేశస్థుడు, పేరు మాత్రం ఇవ్వలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫోర్త్ లెసన్ వచ్చేసి ఫిఫ్త్ క్లాస్లో ప్యార హైదరాబాద్. ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, సంస్కృతి. ఈ గేయంలో ఎక్కువగా ఉన్న అలంకారం, అంత్యానుప్రాసం. ఈ గేయంలో ఉన్న అలంకారం ఏంటి? అంత్యానుప్రాసం. ఇక్కడ అసలు గేయమే ఇవ్వలేదు, కానీ ఈ గేయంలో ఎక్కువగా ఉన్నంటే ప్యార హైదరాబాద్ అనే లెసన్ ఒకసారి వీలైతే చూడండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, టెక్స్ట్ బుక్ అవైలబుల్గా లేకపోయినా పీడిఎఫ్స్ ఉంటాయి కదా, డౌన్లోడ్ చేసుకుంటూనే ఉంటారు అందరూ మొబైల్లో. వీలైతే మొబైల్లో ఒకసారి పీడిఎఫ్ చూడండి, డౌన్లోడ్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఒకసారి, లెసన్స్ అన్నీ ఒకసారి చదువుకుంటే చాలా బాగా గ్రిప్ ఉంటుంది. తర్వాత బిట్స్ ఫాలో అయితే చాలా బాగా గ్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో వీలైన వాళ్ళందరూ తప్పకుండా లెసన్స్ అన్నీ ఒక్కసారైనా కనీసం చదివి చూడండి. ప్యార హైదరాబాద్ అనే లెసన్లో ఇచ్చిన పద్యాలలో ఎక్కువగా అంత్యానుప్రాస అలంకారం ఉందన్నమాట ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మీ
ఈ మాత్రం మెటీరియల్ మేము కూడా కొనుక్కొని చదువుకోలేమా అని చాలామందికి అనిపించవచ్చు. బట్ మెటీరియల్ కూడా కొనుక్కోలేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. చదువుకోవాలి అనిపించిన వాళ్ళు చదువుకోండి ఫ్రెండ్స్. మెటీరియల్ కూడా కొనుక్కోని అవసరం లేదు. టెక్స్ట్ బుక్ కూడా లేకపోయినా సరే ఏకే బ్లాగ్స్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి వీడియోస్ వింటూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తెలుగు కంటెంట్ వరకు పక్కా టెక్స్ట్ బుక్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ మెటీరియల్ ఎందుకు వీడియోస్ చేస్తున్నానంటే టెక్స్ట్ బుక్ ట్యాలీ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ బిట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉన్నాయి. సో నేను అందువలన మెటీరియల్లో బిట్స్ వీడియోస్ చేస్తున్నా. నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. నేను టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తినే కాబట్టి నేను ఫాలో అయ్యేదే వీడియోస్లో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా నాలాంటి వాళ్ళకి ఇంకా ఎవరైనా యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో. సో ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5th లెసన్ వచ్చేసి నీడ ఖరీదు పాఠ్యభాగ ఉద్దేశం. కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠంలోని పాత్రలు శివయ్య, ముసలాయన, పాపయ్య. శివయ్య అనేటాయన, ముసలాయన, పాపయ్య. కాలికి బుద్ధి చెప్పు జాతీయం. దీని యొక్క అర్థం ఏంటి అంటే పారిపోవు అనే అర్థం. కాలికి బుద్ధి చెప్పు అనేది జాతీయం. దీని యొక్క అర్థం ఏంటి అంటే పారిపోవు. ఎవర్రా నువ్వు పరాయి చెట్టు నీడలో కునుకు తీస్తున్నావు, పాపయ్య శివయ్యతో అన్నాడనమాట. పిసినారి పాపయ్య చెట్టు నీడను శివయ్యకు ఎంతకు అమ్మాడు? 1000 రూపాయలకు. 1000 రూపాయలకు అమ్మాడు. గ్రామర్ పాట వచ్చేసి సమాపక అసమాపక క్రియల గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లెసన్లో చూసేద్దాం. సమాపక క్రియలు వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటారు. ఉదాహరణకు కాలిపోయింది, పడిపోయాను, ఇలా కంప్లీట్గా అయ్యే వాక్యాలను సమాపక క్రియలు అంటారు. అసమాపక క్రియలు అంటే వాక్యభావాన్ని పూర్తిగా తెలపని క్రియలను అసంపూర్తిగా అసమాపక క్రియలు అంటారు. ఉదాహరణకు చూసి, వచ్చి, తిని, ఇలా అసంపూర్తిగా అంటే ఇన్కంప్లీట్గా ఉండే వాక్యాలను అసమాపక క్రియలు అంటారు. నేను ఉదయాన్నే నిద్ర లేచి ముఖం కడిగాను, అసమాపక క్రియ వాక్యం. నేను ఉదయాన్నే నిద్ర లేచి అనేది అసమాపక క్రియ అన్నమాట. నెక్స్ట్ కొన్ని బిట్స్ ఇచ్చారు, కొన్ని అర్థాలు ఇచ్చారు, చూద్దాం. పిల్లికి బిచ్చం పెట్టు అంటే ఎవరికి ఏమీ ఇవ్వకపోవడం. కాలికి బుద్ధి చెప్పు జాతీయాలు ఫ్రెండ్స్. ఇవి జాతీయాలు, అలాగే వాటి అర్థాలు అన్నమాట. జాతీయాలు ఇచ్చారు, వాటి అర్థాలు కూడా ఇచ్చారు. కాలికి బుద్ధి చెప్పు అంటే పారిపోవు, నిప్పులు చెరుగు అనే జాతీయానికి అర్థం ఏంటి అంటే బాగా కోపగించుకొను, చెవికెక్కడం, పట్టించుకోకపోవడం, నషాలానికి అంటడం, బాగా ఎక్కువవడం, బాగా కోపగించుకోవడం అన్నమాట. చిందులు తొక్కడం, కోపంతో ఊగిపోవడం. చిందులు తొక్కడం అంటే ఏంటి? కోపంతో ఊగిపోవడం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. 5 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి 5th క్లాస్లో వచ్చేసి. మరికొన్ని లెసన్స్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. ఈ మొబైల్స్లో మంచి వీడియోస్ చాలామంది చేస్తున్నారు. సో అందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. ఏ వీడియోస్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని ఫాలో అయ్యి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏ కోచింగ్ అవసరం లేదు. టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి వీలైతే, లేదా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కోచింగ్ అవసరం లేకుండా ఇంట్లో మంచిగా ప్రశాంతంగా బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. అందరికీ గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏకే బ్లాగ్స్.